క్రీస్తునందు ప్రియమైన సజీవైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. కటిక చీకటి వంటి శ్రమ అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. సముద్రంపై రేగిన తుఫాను తమను యేసు నుండి వేరు చేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. ఇలాంటి సమయాల్లోనే కష్టాల ముళ్ళు గుచ్చుకుంటుంది. ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది? మనం అనేక సార్లు ఇటువంటి ప్రశ్న వేసుకుంటుంటాము. ఆదికాండము 15:12 భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. అబ్రహామునకు కలగబోయే శ్రమను గురించి దేవుడు ముందుగానే దర్శనం ద్వారా తెలియజేస్తూ, కటిక చీకటి వంటి శ్రమ కలిగినప్పటికీ భయపడకము, నేను నీకు తోడుగా ఉంటాననే వాగ్దానాన్ని దయచేస్తూ నిరీక్షణను కలుగజేశాడు. నేనంటాను, శ్రమలు మరియు క్లిష్ట పరిస్థితులు దేవుడే అనుమతిస్తాడు. దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకుని రావడానికి నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుండి వేరు చేయడానికి కాదు, నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆతృతగా హత్తుకోవాలనే. మనల్ని వదిలేశాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగును ఆదరణను అనుభవిద్దాం. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు గాని ఆయన మీదే ఆశ పెట్టుకుందాం. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆ కటిక చీకటిలోనే సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ముందుంచబడిన ఆశీర్వాదాలకు అర్హులమవుదాం. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.